పట్టుదల కలిగిన వ్యక్తులు ఈ మాటలు శ్రద్ధగా వినండి. ఉపవాస దినమున దేవుడు నా జీవితంలో ఎలాగైనా నాకు విడుదల ఇవ్వాలి అని పట్టుదల కలిగిన వారు తప్పకుండా మీ యొక్క ఆలోచనను దేవుని వైపు పెట్టాలని చెబుతున్నాను. ఈ 7వ అధ్యాయంలో మనం చూస్తే వారు మిస్పాలో కూడుకొని, ఈరోజు కూడుకోవటానికి ప్రజలకు మనసు రావడం లేదు. దైవ సన్నిధిలో కూడుకునేటువంటి మనసు ప్రజలకు రానప్పుడు ఇంకా నీళ్లు చేదేటువంటి అవసరం ఎక్కడి నుంచి వచ్చింది? మనం దేవుని మందిరంలో కూడుకున్నప్పుడు నీళ్లు చేది దేవుని సముఖంలో మనం కుమ్మరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఒక ప్రాసెస్ అనేది మనం చేయగలగాలి. ఈరోజు ఉదయం చక్కగా మనం తలంటు స్నానం చేసుకుని సాయంకాలం వరకు ప్రార్థన అయ్యేంత వరకు ఉపవాసం ఉన్నాం అనుకోండి, అదొక ఒక భాగం అంతే, అదే సమస్తం కాదు. అదొక భాగం, 100% ఒక భాగం. అది మిగతా భాగాలు ఏంటంటే మిస్బాలో కూడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే దేవుని యొక్క సన్నిధిలో కూడుకోవాలి. దేవుని సన్నిధిలో కూడుకోవాలన్నది కూడా ఒక ప్రాసెస్. ఉపవాస ప్రార్థనలో భోజనం మానేసి సిద్ధపడినటువంటి వ్యక్తులు కూడుకోవటం కూడా ఇష్టపడాలి. తర్వాత వారు నీళ్లు చేది ఏం చేశారంట, నీళ్లు చేది. ఎంత చక్కని ప్రాసెస్ జరుగుతుందో చూడండి. ఈరోజు నీకు న్యాయం జరగాలి అంటే, దేవుడు నీకు విడుదల ఇవ్వాలి అంటే, దేవుడు నీకు స్వస్థత ఇవ్వాలి అంటే, దేవుడు నీ పక్షాన ఉండి నీకు సహాయం జరిగించాలి అంటే, తప్పకుండా ఈ ప్రాసెస్ అంతా పాటించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి మీరు వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? మిమ్మల్ని తీసుకెళ్ళి అకౌంట్లో తోస్తారా? ఏం చేస్తారు ఫస్ట్? ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంకా చాలా రకరకాల ఫోటోలు అన్నీ అడుగుతారు. ఇవన్నీ ఎక్కడ తేవాలండి అంటే, ఆ ఎదురుగున్న జిరాక్స్ షాప్లోకి వెళ్ళి తీసుకొని వస్తే మేము మీకు ఓపెన్ చేస్తాం అంటారు. మీరు జిరాక్స్ షాపులోకి వెళ్ళినాక చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అక్కడ. అవన్నీ తీసుకొని బ్యాంకులోకి వచ్చి నిలబడితే చాలా టైం తర్వాత ఈ యొక్క అకౌంట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఒకవేళ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఈ యొక్క బయోమెట్రిక్ అంటే తంబ వేస్తారు కదా, అది కూడా సెట్ కాలేదనుకోండి ఉపయోగం ఉండదు. ఒక ప్రాసెస్ అంతా జరిగినాక అకౌంట్ ఓపెన్ అవుతుంది, అప్పుడు లావాదేవీలు జరుగుతాయి. ఈ భూలోకంలో ఉన్న వాటికే అంత ప్రాసెస్ ఉన్నప్పుడు, ఆకాశంలో ఉన్న దేవుడిని మరణ ఆలకించాలంటే ఇంకెంత ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. ఆయన నిన్ను దర్శించాలి, నిన్ను తాకాలి, నిన్ను స్వస్థపరచాలి, నీ ప్రార్థన ఆలకించాలి, నీ మనవి ఆలకించాలంటే ఆయన ప్రాసెస్లో నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏదో అలా వచ్చి ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన దేవుడు విడుదలిస్తాడు అనడానికి అవకాశం లేదు. నీకు విడుదల కలగాలి, నీకు న్యాయం జరగాలి, నీకు సమాధానం కలగాలి, నీకు అద్భుతం కలగాలి అంటే తప్పకుండా ఆయన మార్గాలలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఎరిగి మనం దాని విధానంగా నడిచి తీరాల్సిందే. అప్పుడు తప్పకుండా దేవుడు నీకు విడుదలిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రతిదానికి ఒక క్రమాన్ని పెట్టాడు దేవుడు. ప్రతిదానికి ఈ సృష్టిలో ప్రతిదానికి ఒక క్రమాన్ని ఆయనే పెట్టాడు. ఎలా పడితే అలాగే ఈ సృష్టి జరగదు. ప్రతిదానికి ఒక క్రమం ఉంది. ఈ సృష్టి అంతా కూడా ఆ క్రమాన్ని పాటిస్తున్నప్పుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క మనుగడ జరుగుతుంది. అలాగే దైవ పిల్లలుగా మనం దైవ సంబంధమైన క్రమాన్ని పాటించినప్పుడు దైవ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఇప్పుడు చేస్తున్నాం ఏంటంటే లోక సంబంధమైన క్రమాలు తప్పకుండా మనం పాటిస్తున్నాం. అందుకనే లోక సంబంధమైన ఆశీర్వాదాలు మనందరికీ కలుగుతున్నాయి, తప్పకుండా కలుగుతున్నాయి. పంట పొలాలు వేసేవాళ్ళు దానికి ఒక క్రమం ఉంటుంది. ఆ ప్రకారంగా వెళితేనే వారి పంట వారు అనుకున్న దానికంటే ఎక్కువ వారి చేతికి వస్తుంది. క్రమం లేకుండా పంట జరిగించడానికి బయలుదేరామనుకోండి ఏమి మనకు దొరకదు. అలాగే భూలోకానిలో అన్ని పనులకు క్రమములు ఉన్నట్టే ఆధ్యాత్మికంగా దేవుని సంబంధించినటువంటి కొన్ని క్రమాలు ఉంటాయి, వాటిని మనం పాటించి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు కొత్తగా ఏమైపోయిందంటే చాలా మంది వ్యక్తులు అనేకమైన స్థలాలకు వెళ్తే అక్కడ ప్రార్థన చేసినప్పుడు ఏదైనా జరగలేదనుకోండి ఇక అక్కడికి వెళ్ళరు వాళ్ళు. అంటే వాడికి ఏమర్థమవుతుందంటే మేము ఎలా బ్రతికినా ఎలా జీవించినా ఆయన ప్రార్థన చేసేస్తే జరిగిపోతే మనం ఎలా పడితే అలా జీవించవచ్చు అని అనుకుంటా ఉన్నారు. అది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద పొరపాటు. అలా జరగటానికి వీలు లేదు, అలా దేవుడు చేయడు కూడా. దేవునికి చాలా క్రమాలు ఉన్నాయి, ఆ క్రమాలు పాటించగలిగినప్పుడే న్యాయం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నీకు నాకు న్యాయం చేయాలి అంటే తప్పకుండా ఆయన క్రమాన్ని మనం పాటించాలి. హల్లెలూయా. పాటించకుండా నేను మందిరానికి వెళ్ళినా నాకు ఏం జరగటం లేదంటే జరగదు. ఎందుకు జరుగుతుంది? మందిరానికి వెళ్ళినా జరగదు, ఎక్కడికి వెళ్ళినా జరగదు. జరిగి తీరాలి, ఒక నూతనమైన అద్భుతాన్ని మనం పొందుకోవాలి అంటే దైవ క్రమాన్ని పాటించాలి. దైవ క్రమాన్ని పాటించిన వారికి దైవ కార్యాలు జరగవు. ఎలా పడితే అలాగా మనం ఉండి ఒక నూనె డబ్బానో, మీరు చిన్నది కాదు 10 కేజీల నూనె డబ్బా తెచ్చిన ఉపయోగం ఉండదు. అలాగైతే నూనె మొత్తం మీద పోసేసుకోవచ్చు, నూనెలోనే స్నానం చేయొచ్చు మనం. అది పద్ధతి కాదు, ఒక ప్రాసెస్ అనేది దేవుడు మనకు పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది మనం తప్పకుండా పాటించి తీరాలని వాక్యం చెబుతా ఉంది. మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించారు. ప్రాసెస్ అది. దేవునికి మహిమ కలుగునుగాక. కూడుకున్నప్పుడు మనం నీళ్లు చేది, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కాళ్ళల నుంచా? ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? మనం ఏడిస్తే ఎక్కడి నుంచి వస్తాయి? కళ్ళలోనే వస్తాయి. కళ్ళలోనేనా ఇంకెక్కడ నుంచి వస్తాయా? కళ్ళలో నీళ్ళు ఉన్నాయా మనకి? నీళ్ళు ఎక్కడ ఉన్నాయి మనకి కళ్ళల్లోంచి రావడానికి? ఏంటంటే వచ్చేయాలిగా నీళ్లు కళ్ళల్లో ఉంటాయి. ఎప్పుడైతే మనం పెయిన్గా ఫీల్ అవుతామో, ఒక బాధగా ఫీల్ అవుతామో, లేకపోతే లోన అంతరంగంలో ఏదో ఒక ఆవేదన చెందుతామో, లేకపోతే సంతోషం కలుగుతుందో లోన, ఈ నరాలని కణములన్నీ కూడా మన మెదడుకి ఒక సిగ్నల్ ఇస్తాయి అన్నమాట. ఆ ఇచ్చే కణముల సిగ్నల్ను బట్టి మన శరీరంలో ఉన్న నీరు కళ్ళల్లో నుంచి బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధానానికి వచ్చిన మనం ఏ విధమైనటువంటి ఫీలింగ్ లేకుండా ఉన్నామనుకోండి, అంటే ఏ విధంగా లేకుండా అంటే ఇంత వాక్యం చెప్తున్నాం అనుకోండి, నిద్రపోతున్నాం అనుకోండి, ఏమవుతుంది మనకి? నీళ్ళు వస్తాయా కళ్ళల్లో నుంచి? ఎక్కడ నుంచి తెప్పిస్తావు? నీళ్ళు తెప్పించలేం కదా. ఒక వేదన చెందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనకు కలుగుతున్నటువంటి, మనకి జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ మనం అన్ని కూడా ఆలోచించుకొని మన దైవ మందిరంలో కూడుకున్నప్పుడు, ఆ పరిస్థితులన్నీ మనం తలంచుకుంటున్నప్పుడు ప్రభు సన్నిధిలో నీ పరిస్థితిని బట్టి, నీ హృదయము వేదన చెందుతున్న విధామును బట్టి ఆ కన్నీళ్లు బయటకు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవి ఛేదాలంట, భారంతో కూడిన పని. అది ఎలాంటి పని అండి? భారంతో కూడిన పని అంటే ఒక వ్యక్తికి కలిగిన భారాన్ని బట్టి ఆ నీళ్ళు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. వస్తే రాదండి. భయంతో వచ్చే కన్నీళ్ళు వేరు, బాధతో వచ్చే కన్నీళ్ళు వేరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చూసే కన్నీరు ఎలాంటిదంటే, నీకు కలిగిన ప్రతి బాధ, ప్రతి కష్టము, ప్రతి ఇబ్బంది దైవ సన్నిధిలో కూడుకున్నప్పుడు, లేకపోతే దేవుడు చేసిన ప్రతి మేలును తలపోసుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు కన్నీళ్ళు ఆగకుండా వస్తానే ఉంటాయి. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది తూడలనా ఏడాది పొటేళనా, ఏడాది తూడలనా
ಹೊಟೇಡಾದಿ ಹೊಟೇಳನ ನೀವು ಚೇಸಿನ ಉಪಕಾರ ಮೂಲಕು ವೆಸ್ಟನ್ ಕೊಡಿ ವೆಸ್ಟನ್ ಚೆಲ್ಲಿಂತುನು ಚಪ್ಪಳ ಕೊಡ್ದಾವ ವೇಲಾದಿ ನದುಲಂದ ವಿಸ್ತಾರ ತೈಲಮು ನೀಕಿಚ್ಚಿನ ಚಾಲುನ ವೇಲಾದಿ ನದುಲಂದ ವಿಸ್ತಾರ ತೈಲಮು ನೀಕಿಚ್ಚಿನ ಚಾಲುನ ಗರ್ಭಫಲಮೈನ ನಾಜೇಶ ಪುತ್ರುನಿ ನೀಕಿಚ್ಚಿನ ಚಾಲುನ ಗರ್ಭಫಲಮೈನ ನಾಜೇಶ ಪುತ್ರುನಿ ನೀಕಿಚ್ಚಿನ ಚಾಲುನ ಏಡಾದಿ ತೂಡಲನ ವೇಲಾದಿ ಹೊಟೇಳನ ಏಲಾದಿ ತೂಡಲನ ಏಳಾದಿ ಹೊಟೇಳನ ಚೇಸಿನ ಉಪಕಾರ ಮೂಲಕು ನೇನೇಮಿ ಚೆಲ್ಲಿಂತುನು ನೀವು ಚೇಸಿನ ಉಪಕಾರ ಮೂಲಕು ನೇನೇಮಿ ಚೆಲ್ಲಿಂತುನು ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವನು ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ವಚ್ಚಿನ ತರುವಾತ ತನ್ನ ಯಕ ಬಿಡ್ಡಲು ಎದುವಂಟಿ ವಿಧಾನವಲೋ ಆಯನ ಕ್ರಮಾನ್ನ ಪಾಟಿಸ್ತನಾರೋ ఆయన చూస్తూ న్యాయం తెచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన తప్పకుండా ప్రతి వ్యక్తిని చూస్తాడు. ఆ క్రమాన్ని పాటించే వ్యక్తులను ఆయా దశలుగా ఆశీర్వదిస్తూ వస్తుంటాడు. ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు. మనం దేవుని సన్నిధిలో కూడుకున్నప్పుడు నీళ్లు చేది ఆయన సన్నిధిలో కృంభరించే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎవరికే వాళ్ళకి జరిగే క్రమం. అది ఇక్కడ ఇంతమంది కూర్చుని ఉన్నామో నీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితులను నువ్వు జ్ఞాపకం చేసుకొని, తండ్రి ఈ నెల, ఈ సంవత్సరము, ఈ వారము నా కుటుంబములో ఈ పరిస్థితులు నెలకొని ఉన్నవి, వాటిని తొలగించగలిగిన దేవుడవు నీవే, వాటిని బట్టి నా కన్నీరు ఆగటం లేదయ్యా, వాటిని బయటెక్కడ నేను ఒలికించినా కూడా నాకు విలువ ఉండదు. దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. హల్లెలూయా. మన మనుషుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళి మన బాధను బట్టి మనం ఏడ్చామనుకోండి, మీ పక్కింటి వాళ్ళకో పొరింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనకున్న బాధను బట్టి తప్పకుండా కన్నీరు కారుస్తాం. వెళ్ళి వదిన నాకు వాళ్ళు చూడలేదు వదిన ఆ మనసులో అనుకుంటుందే గట్టిగా జరిగింది అట్లే ఉండాలి. అవునా వదిన స్వస్థతలే. ఎంత హుషారు వీళ్ళకి. నా కొడుకు చూడలేదని, నా భర్త చూడటం లేదు, నాకు ఆధారం లేరు అని మనం చెబుతున్నప్పుడు ఇతరులకు ఎలా ఉంటుందో తెలుసది? నవ్వులాటుగా ఉంటుంది. అక్కడ కాచే కన్నీరంతా కూడా వ్యర్థమైపోతుంది. అదే మిస్పాలో ఈ ప్రజలు కూడుకున్నట్టుగా దైవ మందిరంలో కూడుకొని నీ కన్నీటిని దైవ సన్నిధిలో కృంభరించావనుకో, ఒక్క బొట్టు కూడా వ్యర్థం కాకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎక్కడ నీ నీరు అనేది కార్చాలో నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక క్రమాన్ని మనం తెలుసుకోగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక క్రమం మనకు తెలియాలి, లేకపోతే దానికి న్యాయం జరగదని నేను మీకు రాత్రి చెబుతున్నాను. దేవుడు మనకు న్యాయం చేయాలి అంటే ఎక్కడ కూడుకుని కన్నీరు కారిస్తే న్యాయం జరుగుతుందో అక్కడే మనం కూడుకోగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఆరాధించే దేవుడు, మాట్లాడే దేవుడు, ఆయన వినే దేవుడు, ఆయనకి చెవులున్నాయి, ఆయనకు నోరు ఉన్నది, ఆయన చూసే దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఉపవాస దినమును మనం పాటిస్తూ ఉన్నప్పుడు దైవ మందిరములో కూడుకొని దైవ మందిరములోనే మన కన్నీరు ఆయన సన్నిధిలో కురమరించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ఎక్కడ ఎక్కడ కూడా కురమరించినా కూడా దానికి విలువ ఉండనే ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక గృహంలో కూర్చొని ఉన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి తన కన్నీటి చేత ఆయన పాదాలు కడిగిందంట. ఆమె ఆయన పాదాలను కడిగింది. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ స్త్రీ యొక్క
చరిత్ర మనం చూస్తే గనక ఆ స్త్రీ చరిత్ర పూర్తిగా నాశనమైపోయినటువంటి చరిత్ర ఆమెకు సమాధానవలేని చరిత్ర నెమ్మదలేని స్త్రీ చరిత్ర ఒక విలువను కోల్పోయినటువంటి చరిత్ర ఆ స్త్రీకి ఉంది కానీ దైవ సన్నిధిలో ఆమె యొక్క కన్నీటిని చేది ఆమె బాధంత కూడా ఆయన పాదాల మీద కన్నీరుగా పోసినప్పుడు ఆయన ఆమెకు సమాధానమును అనుగ్రహించాడు దేవునికి మహిమ కలుగును గాక సమాధానమును అనుగ్రహించాడు స్తోత్రం కలుగును గాక అదే స్త్రీ తన కన్నీటిని అనేకమార్లు ఇంట్లోనో ఎక్కడో కన్నీరు కార్చుంటది కానీ విడుదల కలగలేదు న్యాయము దొరకలేదు ఒక న్యాయము మనకు కలగాలి అంటే ఆయన సన్నిధే మనకు ఆధారము ఆమేన్ చెప్తున్నారా హల్లెలూయా పాదాలనే కడగనా యేసు పాదాలనే కడగనా పాదాలనే కడగనా యేసు పాదాలనే కడగనా కన్నీటితో కడిగి పన్నీరు పూయనా కన్నీటితో కడిగి పన్నీరు పూయనా పాదాలనే కడగనా పాదాలనే కడగనా యేసు పాదాలనే కడగనా హల్లెలూయా మనం దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నప్పుడు మనలో అనేకమైనటువంటి మార్పులు కలుగుతూ ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఆయన మందిరంలో ఉన్నంతసేపు కూడా మొదటి నుంచి ఆఖరి వరకు మనలో ఏదో జరుగుతూ ఉండాలి ఆ కుర్చీకి ఏమైనా జరుగుద్దా మనం 100 పాటలు పాడినా కూడా ఏం జరగదు దానికి చలనమే ఉండదు అలాగ మనం ఉండకూడదు దేవుని మందిరంలో కూర్చున్న మనం ఒక స్పందించే వ్యక్తులుగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక మనలో ఏదో జరుగుతూ ఉండాలి దైవ సంబంధమైన కార్యము ఆమేన్ దైవ సంబంధమైన కార్యం జరుగుతూనే ఉండాలి అప్పుడు ఒక క్రమం మనలోనికి వచ్చేస్తూ ఉంటుంది తప్పకుండా న్యాయం జరుగుతూ ఉంటుంది తప్పకుండా దేవుడు మనకు న్యాయం చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా ఒక ప్రాంతంలో వాక్యం చెబుతూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఒక్క స్త్రీ ఏడుస్తూ ఉంది కన్నీరుతోటి ఆమెకి ఏమైందో దేవుడు వాక్యం సంధిస్తూ ఉంది ఆమెని ఆమేన్ హల్లెలూయా కొంతమంది అనుకుంటారు ఏం చెప్తాడు ఆయన ఎప్పుడు ముగి తేలిపోదామా అనుకున్న వాళ్ళకి ఏముంటుంది చింతపండు పులుసు తప్పనిచ్చి మన ఇంటి దగ్గర పులుసు చేసుకున్నంత పులుసే మిగులుద్ది మనకి ఏ మార్పు కలగదు దైవ క్రమాన్ని మనం పాటించాలని ఆశ మనం కలగాలి దేవునికి స్తోత్రం కలుగును గాక దైవ మందిరంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క మాట మన హృదయానికి తాగుతున్నప్పుడు ఆ మాటను బట్టి మన యొక్క హృదయము మారిపోతూ ఉండాలి ట్రాన్స్ఫర్మేషన్ అంటారు దాన్ని దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా మారతా ఉండాలి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదో మనలో జరుగుతూ ఉండాలి ఆమేన్ చెబుతా ఉన్నప్పుడే హృదయం తెరవబడాలి అంతరంగములో మార్పు కలగాలి నేను సైతము ప్రభు సన్నిధిలో ఆయన సన్నిధిలో ఆ కన్నీరు కార్చే వ్యక్తిగా నేను ఉండగలగాలి తప్పకుండా నాకు న్యాయం జరగాలి నా దేవుడు నా మొరను ఆలకించాలి జవాబు దొరికి తీరాలి ఈ రోజైనా దొరకాలనేటువంటి త్రేక్షణమైనటువంటి తృష్ణ మనలో కలిగి తీరాల్సిందే దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా నేను మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవుని సన్నిధిలో నిలబడి ఇంచుమించు 16-17 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ నేను వెనక్కి తిరిగి చూడలేదు మళ్ళా ఒకసారి నాలో మార్పు కలిగింది మార్పు కలిగిన తర్వాత ఎన్నడూ కూడా వేటినైతే విడిచిపెట్టానో వాటి జోలికి మళ్ళీ వెళ్ళలేదు ఇప్పటికి వెళ్ళలేదు వెళ్ళాలనిపించకూడదు కూడా అసలు ఆశయం ఉండదు దాని మీద ఏ క్రమములో నా జీవితంలో మార్పు కలిగిందో ఆ కలిగిన మార్పు అభివృద్ధి అయ్యకుండా వచ్చింది తప్పనిచ్చి దిగజారిపోలేదు మనలో కలిగే మార్పు ఆ మార్పు అలాగే పెరగాలి తప్పనిచ్చి మళ్ళీ ఎన్నడూ కూడా దిగజారిపోకూడదు ఎన్నోసార్లు సమస్యలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి బాధలు వచ్చినాయి ప్రభు సన్నిధిలో అడిగినప్పుడు
జరగనవి ఎన్నో ఉన్నాయి, ఎక్కువ జరగనే ఉన్నాయి, జరిగినవి తక్కువ ఉన్నాయి. జరగలేదు కదా, ఈయన దేవుడు కాదు, ఈ ప్రార్థన మంచిది కాదు అనేటి ఆలోచన ఎప్పుడూ రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన పోషణ గారికి దరాడ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ముందుకు వచ్చి చెరుకు వడ్డాను కొనిచ్చమని అడిగారు అనుకోండి, ఆయన కొనిచ్చేస్తాడండి? కొనిస్తాడా? కొని లేడు కాదు, కొనివ్వగలడు, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అవసరం లేదు, తప్పకుండా అవసరమైనప్పుడు కొనిస్తాడు. ఇప్పుడు కొని ఇవ్వలేదు కదా అని మా నాయన కాదు ఆయన అంటాను కుదురుద్దా? ఆయనతో మాట్లాడడం నాకు ఆయన వద్దు, ఆయన చూస్తే చిరమంటుంది, అసలు ఆయన ఫోటో కూడా నా సెల్ ఫోన్లో వద్దు అనుకుంటున్నారు అనుకోండి పిల్లలు. ఇప్పుడు ఎవరిదే ప్రాబ్లం, ఎవరిదే? అలా కాకుండా మేము అడిగాము కానీ మాకు అవసరమైనప్పుడు మా డాడీ తప్పకుండా మాకు ఇస్తాడు, మా డాడీ మంచోడు అని. ఇంకా వాళ్ళ డాడీకి పచ్చడి భోజనం కాకుండా మాంసం భోజనం పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. దైవ క్రమం మనం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి కూడా అంతే, మనకి ఏ సమయంలో ఏది అవసరమో తప్పకుండా తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగుని గాక. లేదు ఉన్న పళ్ళంగా మూడు అంతస్తుల బిల్డింగ్ కావాలి అని అడిగావు అనుకో, మనం నేను ఇప్పుడు మూడు అంతస్తులు కట్టే, నువ్వు ప్రార్థన వింటావు అంతే, నువ్వు చెయ్యాలి. నాకు మూడు అంతస్తుల బిల్డింగ్ లేచిపోవాలి అంతే. అంటే లేచిపోద్దా? లేచిపోలేదు కాబట్టి మనం రావు. అంటే దేవుడు కానే కాదు, మనం అడిగింది చేయలేదు కాబట్టి ఆయన మంచి దేవుడు, ఆయన తగిన సమయంలో తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదైతే ఆయన పాద సన్నిధిలో మనం నీళ్లను చేది కృమ్మరిస్తున్నామో ఆయన మరిచిపోయే దేవుడు కానే. దేవునికి మహిమ కలుగును గాక. ఏమంటే పచ్చిమరిగా చేనేసిన ఆయనే ఈ రోజు నీళ్లు పెడితే పొద్దున పచ్చిమరిగాలు రావాలి, లేకపోతే కత్తి పట్టుకుని చెట్లను నరికేస్తానన్నాడు అనుకోండి, ఎవరికి పిచ్చి పెట్టినట్టు? ఏమండి, నేను రోజు నీళ్లు పెట్టాను, రేపు ఉదయం కల కాయలు కాసి తీరాలి అన్నాం అనుకోండి, పువ్వు కూడా రాదు. నీళ్లు పెడుతూ ఉంటే కాయలు ఎప్పుడుగో కాస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగే దేవుడి సన్నిధిలో నువ్వు కుమ్మరిస్తూ ఉంటే ప్రాసెస్ జరుగుతూ ఉందనుకోండి, తగిన సమయంలో ఏ టైంలో నిన్ను హెచ్చించటం, ఆశీర్వదించడం, విడుదల ఇవ్వటం, స్వస్థత ఇవ్వటం ఆయనకి తెలుసో ఆ దినమును తప్పకుండా నేను ఆశీర్వదిస్తాడు. 7 వారాలు అయిందే వచ్చి ఇంకా తీరలేదు ప్రభు, స్తోత్రం స్తోత్రం. చాలా దినాలు అయింది ప్రార్థన చేస్తే అసలు జరగట్లేదు. మతి లేని వాళ్ళు చేసే ప్రార్థన ఇది. 7 వారాలు వచ్చేస్తే ఏమైపోవాలంటే దేవుడు కరిగిపోవాలి, దిగొచ్చేయాలి వీళ్ళ కోసం. మన జీవితంలో దైవ సన్నిధిని అర్థం చేసుకోగలిగితే ఆశీర్వాదాలు కూడా తప్పకుండా వస్తాయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలాగైతే అబ్రహాంకి సంతానం కలిగేది కాదండి. అబ్రహాం గారి గురించి సంతానం కలిగేది కాదు. మీలో చాలామందికి బైబిల్ తెలియదు, నాకు తెలిసే సంగతి. ఏదో వచ్చి వాక్యం వెళ్ళిపోతారు తప్ప నుంచి అబ్రహాం అనుకోండి మన ఇంటి పక్కన గుర్తుకొచ్చేస్తారు మనకి. అబ్రహాం అంటే అసలు ఎవరో, దావీదు అంటే ఎవరో, మోషి అంటే ఎవరో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అంతే, కానీ వాళ్ళకి తెలియదు చాలామందికి. అబ్రహాము దేవుడి సన్నిధిలో ఒక ప్రాముఖ్యం వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము తన గ్రామాన్ని తన బంధువులను విడిచిపెట్టుకుని దేవుడు పిలిచిన చోటుకి వచ్చాడు. అప్పటికి అబ్రహాముకి పిల్లలు లేరు. దేవుడు చెబుతున్నాడు, నీకు నేను ఆకాశములో ఉన్న నక్షత్రాలేగా సముద్రం దగ్గర ఇసుకరేణువులంతా సంతానం నీకు ఇస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అని చాలా సంవత్సరాలైంది, అని చాలా దినాలైంది, చాలా సంవత్సరాలైంది, కానీ అబ్రహాం ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలైనా నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వలేదు కాబట్టి నేను నిన్ను వెంబడించును అనే మాట మాట్లాడలేదు. ఇచ్చేదాకా ఓపిక పట్టి క్రమాన్ని పాటించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవ క్రమాన్ని పాటించి దాన్ని నెరవేర్చేంత వరకు మనకు న్యాయం జరగదండి. ఎప్పుడైతే దైవ క్రమాన్ని పాటిస్తామో తప్పకుండా న్యాయం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది అనుభవిస్తున్న వాడికే తెలుస్తుంది, అనుభవించాలనుకున్న వాడికి దొరుకుతుంది. ఆమేన్. ఆశ కలిగి నేను తప్పకుండా అనుభవించాలి ఆ దేవుని మహిమనన్న వారికి ఆయన చూపించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళందరూ కూడా న్యాయము జరిగేటట్టుగా వారి జీవితాలకి మార్చుకోగలిగారు. న్యాయము జరిగేటట్టుగా మనం కూడా దైవ సన్నిధిలో కూర్చున్నప్పుడు మార్పు కలుగుతూ ఉండాలి. ఆమే. మార్పు కలుగుతూ ఉండాలి.
మార్పు లేని వ్యక్తులుగా మనం కూర్చోకూడదు. మొదట నుంచి ప్రార్థన అయ్యేంత వరకు మనలో ఏదో ఒక మార్పు వచ్చి తీరాలి. ఈ సంవత్సరం మొదటి నుంచి ఇప్పటి వరకు ఇదేనో నెల అండి, పదో నెల. పదో నెలలో ఎన్ని మార్పులు కలిగినాయి మనకి ఆధ్యాత్మికంగా, ఏమి నేర్చుకున్నాము, ఈ వారంలో ఏ మార్పుతో మనం ఇంటికి తిరిగి వెళుతున్నాము, ఏ మార్పుతో వెళుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో మంది దేవుడు కాని దానికి తమ ప్రాణాలు ఇస్తున్నారు, దేవుడు కాని దానికి తమ ప్రాణాలు ఇస్తున్నారు, పాటిస్తున్నారు, వారి యొక్క సూచనలన్నీ పాటిస్తున్నారు. దేవుడు కాని వాటిని వారు ఆరాధిస్తూ వారి సూచనలన్నీ పాటిస్తున్నారు. మీరిప్పుడు యుద్ధం జరుగుతుంది ఇజ్రాయేలుకు, అలాగే హమాస్, ఏదైతే గాజా ఉందో దానికి యుద్ధం జరుగుతుంది ప్రస్తుతానికి. హమాస్ అనేటువంటి ఒక సంస్థ తీవ్రవాద సంస్థ. అంటే ఆ సంస్థలో ఎటువంటి మనుషులు ఉంటారంటే, వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారంటే, మీరు ఎంతమందిని చంపితే, ఎంతమంది రక్తాన్ని మీరు భూమి మీద ఒలికిస్తే, ఆ చంపడం కూడా ఎలా చంపాలో తెలుసా, స్మూత్గా కాదు, బ్రూటల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, దాని తెలుగులో ఏమంటారు, దారుణంగా చంపాలి అని ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళకి. అంటే మనం ఎలాగైతే ఒక బెండకాయని ఒక బీరకాయని అలా కత్తితో కోస్తామో అలా పీక కొయ్యాలి, కొయ్యగా రక్తం అలా బళ్ళని చిందాలి. బ్రతుకుండగానే మనకు తెలుసు కదా, ఒక గర్భిణి యూదురాలుని, కడుపుతో ఉన్నటువంటి ఒక యూదురాలుని వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని కడుపుతో ఉండగానే పొట్టను చీల్చి లోనున్న పసి బేబీని చంపేశారు వాళ్ళు. అంటే వాళ్ళ ట్రైనింగ్ అలా ఉంటుంది అన్నమాట. ఇక దానికి కనికరం ఉండదు, వాళ్ళది నేర్చుకున్నారు అంతే. వాళ్ళకి ఒక స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లోకి వెళ్ళి నేర్చుకుంటారు, మీరు ఇలా చంపాలి, ఇలా చేయాలి, ఈ ప్రపంచంలో ఇలా విపత్తులు కలిగించాలి, సమాధానం లేకుండా చేయాలి ప్రపంచంలో ఉన్న ప్రజలకి, మీరు ఎక్కడున్నా కూడా మీరు చచ్చిపోవాలి, వాళ్ళని కూడా చంపేయాలి అని ట్రైనింగ్ వాళ్ళు ఇస్తారు. అసలు అర్థం లేని ట్రైనింగ్ అది. అది మీ దేవుడు వింటాడని వాళ్ళ గ్రంథంలో రాయబడి ఉందంట, నాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఆ దేవుడు ఎవరో, ఆ గ్రంథం ఏంటో, అవన్నీ వాళ్ళకి అనవసరం. ఏదైతే వాళ్ళకి బోధించబడిందో వాళ్ళు వెళ్ళిన ప్రతి క్లాసుకల్లా నేర్చుకుని వస్తూ ఉంటారు. ఒకటి నేర్చుకుని దాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు ఏం జరిగింది అంటే, పాపం అమాయకుల ప్రజలతో పాటుగా గాజా పట్టణం అంతా తుడిచివేయబడింది, మొత్తం కాల్చివేశారు. దేవుడి యొక్క పిల్లలమైన మనము ఈరోజు వాక్యం వింటే దానికి తగిన మార్పు మనలో వచ్చి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తప్పకుండా వచ్చి తీరాలి. ఈరోజు ప్రభు నీకు ఒక వాక్యాన్ని బోధించాడు అంటే, అది మనం పాటించే విధానంలో ఉంటే, క్రమాన్ని పాటిస్తూ ఉంటే, న్యాయము మన కుటుంబానికి జరుగుతుంది. దేవుడు మన మొరను ఆలకిస్తాడు, మన విన్నపాలు ఆలకించి జవాబునిచ్చి ఎంత పెద్ద సమస్యనైనా ఆయన తొలగించడానికి సమర్థుడని ఈ రాత్రి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఒక మార్పు లేకుండా మన మందిరంలో వచ్చి వేస్ట్. వాళ్ళు మిస్బాలో కూడుకొని నోరు తెరిచి నిద్రపోయి వెళ్ళలేదు. మిస్బాలో కూడుకొని దేవుని ఆరాధించకుండా, దేవునికి భయపడకుండా వెళ్ళలేదు. మిస్బాలో కూడుకొని నీళ్లు చేది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దేవుని సన్నిధిలో కృమరించారంట వాళ్ళు. ఆమె ఉపవాసం ఉండి నీళ్లు చేది, దేవుని సన్నిధిలో కృమరించి దేవుని చేత న్యాయము తీర్చబడి వెళ్ళారు. మరి అక్కడ నుంచి రోజు నీకు న్యాయం కావాలని, దేవుడు అద్భుతం జరిగించాలని, దేవుని కృప విస్తారంగా నీ మీదకి రావాలని నువ్వు కోరుకుంటున్నావు, వాక్యానికి తగిన జీవితాన్ని జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం విన్నా కూడా మరలా లోకానుసారమైన విధానాలను మనం పాటిస్తూ వెళ్ళి, నాకు దేవుడు న్యాయం చేయలేదు, దేవుడు అద్భుతం చేయలేదు, దేవుడు నా మాట వినడం లేదు, నాకు ప్రార్థనకు రావాలనిపించడం లేదు, ప్రార్థనలు ఉండాలనిపించడం లేదు, అసలు అదంటేనే చికాకు వస్తుంది అనే మాటలు వస్తున్నాయి అనుకోండి, నీలాంటి వాళ్ళు దేవుడు పెద్ద పట్టించుకోడు. గుర్తుపెట్టుకోండి, ఆయనకు భయపడే వ్యక్తులు ఆయనే కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలా అయినా బ్రతికేత్వం భూలోకంలో, బ్రతకటానికి ప్రాబ్లం లేదు, నివసించటానికి ప్రాబ్లం లేదు, కానీ ఒక వ్యక్తి తన ప్రాణాన్ని విడిచిపెట్టిన తర్వాత అసలు ప్రాబ్లం ప్రారంభమవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రి నీ పడక మీద కూడా ఇది గుర్తుకు రావాలి. ఏంటో తెలుసా, ఒక మనిషి ఈ భూలోకంలో ఎలాగైనా బ్రతకొచ్చు, దొంగతనం చేసి బ్రతకొచ్చు, వ్యభిచారం చేసి బ్రతకొచ్చు, మోసపు మాటలు మాట్లాడి బ్రతకొచ్చు, వ్యాపారం చేసి బ్రతకొచ్చు, ఉద్యోగం చేసి బ్రతకొచ్చు, లంచం తీసుకుని బ్రతకొచ్చు. బ్రతకటానికి ఎన్నో దారులున్నాయి. కానీ ఆ మనిషి ప్రాణాన్ని విడిచిపెట్టిన తర్వాత అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటున్నారు, ఏసయ్యతో మాకు పని ఏంటి, దేవుడితో మాకు పని ఏంటని. అసలు ఆయన దేవుడే కాదని పక్కకు నెట్టేసి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గతి చాలా ఘోరంగా ఉంటుందని బైబిల్ చెప్పబోతుంది.
వాళ్ళ ప్రాణం విడిచిన తర్వాత వాళ్ళ నరకానికి వీడ్చికెళ్తుంటే అప్పుడు అర్థమైపోద్ది సజీవుడైన దేవుని వైపు ఎందుకు చూడలేకపోయాము అని, నిజమైన దేవుని ఎందుకు ఆరాధించలేకపోయాము అని. ఎంతో మంది యేసుక్రీస్తు భక్తిని ఖండిస్తూ, ఎంతో మంది ఇది దేవుడు కాదు అని దీనిని వెలివేస్తూ, దీనిని చూడకుండా, దీని ముఖం కూడా పట్టించుకోకుండా తిరుగుతున్న ప్రజలు ఉన్నారు చూసారా. వాళ్ళని భయంకరంగా ఈడ్చుకెళ్లే రోజు రాబోతుంది. సాతాను గాడు గుర్తుపెట్టుకోండి, ఈ భూలోకంలో చక్కగా బ్రతుకుతారు, అన్నీ ఉంటాయి, మంచి ఇల్లు, మంచి భోజనం, చక్కని వసతులు కలిగి జీవించవచ్చు, కానీ ప్రాణం విడిస్తే మాత్రము వారికి దిక్కు మొక్కుండదని ఈ రాత్రి వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కూర్చున్న వాళ్ళకి అటువంటి గతి రాకుండా ఉండాలి అంటే దైవ క్రమాన్ని పాటించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తప్పకుండా దైవ క్రమాన్ని పాటించాలి. ఎవడ సంగతో నీకు అనవసరం, నిన్ను నువ్వు కట్టుకో మొదటగా, నిన్ను నువ్వు చక్క పెట్టుకో మొదటగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇంట్లో నలుగులు కరుసున్నా ఎవడ పొట్ట వాడిదే, అవును కాదండి? ఎవరు ఆకలిస్తే వాళ్ళు అన్నం తింటారు, ఎవడ చెమట కంపొట్టిస్తే వాళ్ళు స్నానం చేస్తారు, అంతే కదా. అలాగే దైవ క్రమం కూడా జాగ్రత్త గుర్తు పెట్టుకోవాలి. నిన్ను నువ్వు కాపాడుకోవటం నేర్చుకో. నీ క్రమాన్ని నువ్వు దైవ సన్నిధిలో ఒక క్రమంగా నిలబెట్టుకోవటం కోసం నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దైవ సన్నిధిలో కూడుకొని నీళ్లుచ్చేది ఆయన సన్నిధిలో క్రమరించడం నీకు చేతనైతే ఈ రాత్రి న్యాయం చేయటం కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి న్యాయం తప్పకుండా చేయబోతున్నాడు. ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయి నాకేం జరగలేదు అనుకున్నావు, జరగటం లేదనే పదం నీ నోటి నుంచి వస్తుంది అంటే అది సాతాను సంబంధమైనదని నేను నీకు తెలియచేస్తున్నాను. దైవ క్రమాన్ని పాటించకుండా దైవ కార్యాలు నీకు ఎలా జరుగుతాయి? ఈ మంత్రాలు మాయలు కావు కదా. చూస్తున్న దేవుడి శక్తిది, ఆయన ప్రభావం ఇది. దేవునికి మహిమ కలుగునిగాక. హల్లెలూయా. అన్నం తినడానికే పెద్ద ప్రాసెస్ ఉంటే దైవ కార్యాలు జరగడానికి ప్రాసెస్ లేకుండా ఎలా ఉంటుంది? అన్నం తినాలంటే ఏం చేయాలండి? చేయగట్టుకోవటం కాదు, అన్నం వండుకోవాలి. అన్నం వండుకోవాలంటే బియ్యము తెచ్చుకోవాలి. బియ్యం తెచ్చుకోవాలంటే పని చేయాలి. బియ్యం తెచ్చుకొని వాటిని ఏరి దానికి తగిన నీళ్లు పోయాలి. ఆ గిన్నె నిండా నీళ్లు పోసేసి ఒక డబ్బా నీళ్లు బియ్యం పోసామనుకోండి, అన్నం అయిపోద్దా? ఏమైపోద్ది? ఏమైపోద్ది? జ్యూస్ అయిపోద్ది. ఎంత క్రమం ఉంటుంది దానికి? ఒక గ్లాసుకి ఎన్ని నీళ్ళు పోస్తే రైస్ కరెక్ట్గా వచ్చింది? అది రెండు పోస్తే కరెక్ట్గా వచ్చిద్దని మీ అందరికీ తెలుసు. క్రమం పాటిస్తున్నారా లేదా? ఏమైతే నాలుగు పోద్దాం అంటున్నారా? అలా పోయట్లేదు కదా. మరి పోయినప్పుడు క్రమాన్ని పాటిస్తున్నప్పుడు పొయ్యి మీద అన్నం పెట్టిన చూడబిలే అని వెళ్ళేవాడు చాలామంది ఉన్నారు. అర్థమైందా? ఒకళ్ళు చూడకపోతే అది ఏమైపోద్ది? 100% మాడిపోద్ది. మాడి కంపొచ్చుద్ది కూడా. కూర పెట్టినా, అన్నం పెట్టినా, టీ పెట్టినా, పాలు పెట్టినా తప్పకుండా క్రమాన్ని పాటించాలి. ఒక మనిషి అక్కడ నిలబడాలి. నిలబడకుండా క్రమం లేకుండా నువ్వు భోజనం చేయలేవు. నీ వల్ల కాదు. ఏదైనా కూడా ఏ కర్రీ చేయాలైనా దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంత సింపుల్గా అయిపోయేది కాదు. గుమగుమలో స్మెల్ రావాలంటే ఎంత ప్రాసెస్? అల్లం వెల్లుల్లిపై నోరాలి. నోరకుండా ముక్కలు వేసే చూడు, వచ్చుద్దా? రాదు. ఇలా చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. నోరకుండా, కట్ చేయకుండా, దాన్ని కడగకుండా, దాన్ని ప్రాసెస్ చేయకుండా ఇక్కడికి వచ్చేసి రావట్లేదండి వాసన. ఎందుకు వచ్చింది వాసన? ఇక్కడికి వచ్చి నీళ్లు చేదాలి. దేవునికి స్తోత్రం కలుగునిగాక. అప్పుడు ఆధ్యాత్మికమైన సువాసన కలుగుతుంది, అభిషేకం కలిగిన సువాసన నీలో కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఎలాగైతే నువ్వు భోజనం చేయడానికి ఎంత ప్రాసెస్ జరుగుతుందో గంట 2 గంటలు తప్పకుండా దైవ మందిరంలోకి వచ్చిన తర్వాత జరిగి తీరాలన్నమాట. అలా వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు. హృదయంలో వేదన చెందాలి, హృదయంలో మార్పు కలగాలి, దేవుని మాటను అంగీకరించాలి, దైవ క్రమాన్ని పాటించాలి. దేవుడంటే భయపడాలి, దేవుడంటే వణకాలి, దేవుని సమయాన్ని దొంగిలించకుండా రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ క్రమాలన్నీ పాటిస్తూ ఉంటే దేవుడు న్యాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చీటీ రాసి ఇచ్చిన దేవుడు నాకు న్యాయం చేయలేదు. చీటీ రాసిస్తే న్యాయం చేసేయాలంటారు. చిన్న చీటీ రాసి కొన్ని కోట్ల చీటీలు రాసిస్తారు న్యాయం జరిగితే. మనిషి పద్ధతి ఒక క్రమంలోకి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మొత్తం 6 లైన్లు ఉన్నాయి. ఒక్క లైన్కి ఎంత టైం పట్టింది? 6 వాక్యాలు ఉన్నాయి. నేను సెలెక్ట్ చేసుకున్నవన్నీ కూడా దైవ సన్నిధిలో
వాక్యం చదివినప్పటికే ఆల్మోస్ట్ 45 నిమిషాలు అయిపోయింది. ఇంకా 6 వాక్యాలు ఉన్నాయి. 6 45 ఎంతండి? 200 అంటే ఇంచుమించు 1 గంట 2 అవుతుంది. ఇవన్నీ మనం వివరించాలంటే దైవ క్రమాన్ని మనం తప్పకుండా పాటించాలండి. క్రమం పాటించకుండా అద్భుతం జరగాలి, న్యాయం జరగాలని ఎదురు చూశారనుకోండి, జరగదు. జరగలేదని దేవుడి మీద నింద మాత్రం మీరు వేయటానికి వీలు లేదు. ఎలా పడితే అలా మందిరానికి వచ్చి అలా వెళ్ళిపోవటానికి లేదు. దాన్ని ప్రాసెస్ చేయాలి, దాన్ని తొక్క వలవాలి. ఏం చేయాలండి? తొక్క వలవాలి. వాసన రావాలి అంటే దాన్ని కట్ చేయాలి. దాని యొక్క ఫ్లేవర్ మనకు రావాలి అంటే, దాని రసం రావాలి అంటే దాన్ని కట్ చేయాలి. ఒక మనిషి హృదయం నలగాలి. ఆమేన్. హల్లెలూయా. దేని యొక్క ఫలమునైనా తొక్క తీయకుండా, కూరగాయలు తొక్కలు తీయకుండా వాటి యొక్క రుచి మనకు ఎలా తెలుస్తుంది? తప్పకుండా ప్రాసెస్ చేస్తాం మనం, చేసి తీరాలి. చేస్తేనే ఆ కూర యొక్క రుచి అనేది బయటకు వస్తుంది. అలాగే మనం కూడా మందిరంలోకి వచ్చినప్పుడు మనం వేదన చెందుతూ హృదయాన్ని కదిలించాలి. ఆ కదిలింపులో కన్నీళ్లు బయటకు వస్తాయి. ఆ కన్నీళ్లు దైవ మందిరంలో కుమ్మరించగలిగితే న్యాయం తీర్చబడిని వెళ్ళగలుగుతాం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దైవ సంబంధమైన కార్యాలను మనం తెలుసుకుని వాటి పద్ధతుల్లో నడవాలి. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏదో గుడికెళ్ళి వచ్చేవాళ్ళే తప్పనిచ్చి ఆ దైవ క్రమాలలో లీనమై నిమగ్నమై ఒక పటిష్టంగా భక్తిని చేసేవాళ్ళు చాలా తక్కువ. అది అలవాటు అయిపోయింది కాబట్టి ఎక్కువ దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేకపోతున్నారు. కానీ దైవ సంబంధమైన కార్యాలను అలవాటు చేసుకుని క్రమాన్ని పాటించగలిగితే భూమిని తలకిందు చేసేవారిగా దేవుడు మనం మారుస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. భూమిని తలకిందలు చేసేస్తూ ఉంటాం మనం. ఆమె దైవ క్రమాన్ని పాటించాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆమె హల్లెలూయా హల్లెలూయా. న్యాయం జరగాలని కోరుకుంటే, విడుదల కలగాలని కోరుకుంటే, స్వస్థత కలగాలని కోరుకుంటే మన జీవితాల్లో ఆయన మన ప్రార్థన విని మనకు జవాబునివ్వాలని మీరు కోరుకుంటున్న వ్యక్తులైతే దైవ క్రమాన్ని తప్పకుండా పాటించండి. ఒక్కళ్ళు దైవ క్రమాన్ని పాటించారనుకోండి వాళ్ళు ప్రాణం పోయినా కూడా దేవునికే మాటిస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. లేకపోతే అటు ఇటుగా ఉంటారు. అంటే పెద్ద పట్టింపు ఉండదు అన్నమాట. అంటే సర్లే, మనకు అవకాశం ఉంటే చేద్దాం, లేకపోతే లేదు అనిపించుద్ది. అది ఎవరికైనా కామనే. లోతుల్లోకి వెళ్ళిన వాళ్ళు అలా ఉండరు. దైవ సన్నిధుల్లో లోతుల్లోకి వెళ్ళి దైవ క్రమాన్ని పాటించే వాళ్ళు అలా ఉండరు. పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మిస్పాలో కూడుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మిస్పా అనగా దేవుని మందిరము, దైవ సన్నిధి, దైవ కృప. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అందరు కూడుకుంటారు దైవ సన్నిధిలో. వారు మానటం కానీ తప్పుకోవటం కానీ లేకపోతే చూద్దాములే కుదిరితే చేద్దాములే అన్నట్టుగా ఉండరు వాళ్ళు. ముందు కూడుకోవడం చేతనైతే నీళ్లు ఛేదించడం కూడా చేతనవద్ది. ఆమేన్. హల్లెలూయా. ఎవరికైతే నీళ్లు చేది దైవ సన్నిధిలో కృమ్మరించడం తెలుసుద్దో వాళ్ళకి న్యాయం జరుగుతుంది. దేవుడు దిగొచ్చి అద్భుతం చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను రాత్రి కూడా చెప్పాను ప్రార్థనలు అక్కడ. నా ప్రియమైన, ఈ బైబుల్ గ్రంథానికి గొప్ప చరిత్ర ఉంది. ఆమె ఆధారం కలిగిన గ్రంథం ఇది, నిరాధారమైన గ్రంథం కాదు. ఇది ఆధారం కలిగింది. దీనికి ఆధారాలు అన్నీ ఉన్నాయి. మొదట పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు ఆధారం కలిగిన పుస్తకం ఏదైనా ఉందంటే ఈ పరిశుద్ధ గ్రంథం ఒకటే. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషుడు సరదాగా రాసుకున్న పుస్తకం కాదు ఇది. ఆధారాలతో నింపబడినటువంటి చరిత్ర కలిగిన ప్రపంచంలో ఇప్పటికే దీని నమూనాలు కొన్ని వేల సంవత్సరాలైనా అలాగే మిగిలిన్నాయి. అందుకనే యేసుక్రీస్తు నిజమైన దేవుడని చెప్పడానికి భయంకరమైనటువంటి ఆధారాలు మనకు కనపడతా ఉన్నాయి. హల్లెలూయా. ఈ ఏ దేవుడి గురించి మనం ఎత్తుకున్నా కూడా ఆధారాలు ఒక్క ముక్క కూడా మీకు కనపడదు. ఒక ఆధారం కలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ భూ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, యేసుక్రీస్తుకి ఈ బైబుల్లో చదువుతున్నటువంటి లేఖనాలు ప్రకారంగా ఆయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ జీవించాడు, ఎక్కడ సిలువేయబడ్డాడు, ఎక్కడ పైకి వెళ్ళాడు, ఎక్కడ అద్భుతాలు చేశాడు అనేది మనం కనుక్కోవాలి అంటే ఆధారాలు ఉన్నాయి. ఇతరులు నమ్ముతున్న దేవుడికి ఆధారం చూపించమనండి, ఒక్క ఆధారం కూడా చూపించలేరు. మొక్కుతున్న దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎలా పుట్టాడు, ఒక ఆధారం చూపించు, ఒక అడ్రస్ చూపించు అంటే ఒక్క ఆధారం కూడా దొరకదండి. సర్వశక్తుడైన యేసు ప్రభు వారికి సమస్తమైన ఆధారాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన నిజమైన దేవుడు, నమ్మకమైన దేవుడు,
న్యాయాన్ని తీర్చే దేవుడు. ఎందుకు మరి మందిరానికి వస్తున్న వాళ్ళందరికీ న్యాయం తీర్చలేకపోతున్నాడు అంటే, మీరందరూ కూడా ఆయన క్రమాన్ని పాటించలేదు కాబట్టి. ఎవరైతే ఆయన క్రమంలోనికి వచ్చి ఆయనతో జీవించడానికి ఇష్టపడతారో వారి బ్రతుకుల్లో అద్భుతం తప్పకుండా జరిగి తీరుతుంది. హల్లెలూయా, తప్పకుండా జరిగి తీరుతుంది. అందరూ ఒకే మనసు మీద ఉండరు కదా, ఉండరు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తారు, అది వాళ్ళ జీవితం. అందుకనే దేవుని ఆశీర్వాదాలు కూడా దూరంగా ఉంటాయి, మేలులు కూడా జరగవు, దేవుని అద్భుతాలు కూడా జరిగి తీరవు. లోన ఒక డౌటు దేవుడు చేస్తాడో చేయడని రకరకాల మనుషులు ఉన్నారు. మీ పరిస్థితులను బట్టి, మీ ఆలోచనలను బట్టి మీరు పొందుకునే న్యాయం అనేది నిర్ణయించబడిందని ఈ రాత్రి మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ మిస్పాల కూడుకొని నీళ్లు చేది ఆ నీళ్లను దైవ మందిరంలో బలిపీఠం దగ్గర నువ్వు పోయగలిగితే న్యాయం తప్పకుండా నీకు జరగబోతుంది ఈ రాత్రి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఉపవాసం ఉండి మిస్పాల కూడుకొని వారు నీళ్లు చేది దైవ సన్నిధిలో కృమరించారని వ్రాయబడి ఉంది. కృమరించిన ప్రతి వారికి సమయాలు న్యాయం తీర్చాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తప్పకుండా ఆయన మనకు న్యాయం తీర్చే దేవుడై ఉన్నాడు. న్యాయము తీర్చే దేవుడు ఆయన. ఆమెన్. ఆయన న్యాయవంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఒక నిర్ణయానికి నువ్వు రావాలి. ఏంటో తెలుసా? దేవుని వాక్యం వింటున్నప్పుడే మన హృదయంలో కదలికలు ప్రారంభమవ్వాలి. నేను ఇలా ఉండాలని నువ్వు అనుకోవాలి. ఆమెన్. నేను ఇలాగే ఉంటాను అనుకోకు, నేను ఇలాగ ఉండాలి మారాలి అనుకోవాలి. నేను స్తుతించాలి, ఆయనకి సమయం ఇవ్వాలి, ఆయన ఆరాధనలో ఉండాలి, మిస్పాలో కూడుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. కూడుకునే మనసు నేను తెచ్చుకోవాలి. ఏదేమైనా మిస్పాలోకి రావాలి. నేను కూడుకుంటాను, ఆరాధన చేస్తాను, ఆయన సన్నిధిలో నా కన్నీటిని కృమరిస్తాను, న్యాయము తీర్చబడే బిడ్డగా నేను ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగుని గాక. ఈ ప్రాసెస్ అంతా మనకు జరుగుతూ ఉన్నప్పుడు దేవుని మహిమ దిగి వస్తుంది. ఆమెన్. ఒక పవిత్రమైన వ్యక్తిగా, ప్రతిష్ఠత కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించాలి. ఈ భూలోకలు అన్నిటికీ క్రమాలు ఉన్నాయి, వాటన్నిటి మనం పాటిస్తూనే ఉన్నాం. ఏది పాటించకుండా లేము. కానీ మందిరమునికి వచ్చిన తర్వాత మందిర క్రమాన్ని పాటించకుండా చాలామంది వారి జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పి ముగించుకుందాం. అందరం కూడా గట్టిగా స్తోత్రం చెబుదామా.